వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. గజం జాగా ఉంటే చాలు, అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. బడి గుళ్లను సైతం వదలటం లేదు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చోప్రోలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆనుకుని ఉన్న స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవటంపై ఆ ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు. వీరికి సంఘీభావం తెలిపిన వైకాపా జనసేన నేతలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు, జనసేన నాయకులు అనిశెట్టి వెంకట సుబ్బారావు, కురుమల్ల రాంబాబు ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ రాజకుమారి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. భారతీయుడి గారు కానివ్వండి, అందరూ కూడా దీనికి ఒక స్కూల్ సమస్య, అందరికీ కూడా దీన్ని న్యాయం చేయాలనే దృక్పథంతో వచ్చారు. సమస్య తీర్చడానికి వచ్చాం కాబట్టి ఈ శివ ఎంతకాలం నుంచో పోరాటం చేస్తా ఉన్నాడు, దానికి మద్దతు ఇవ్వడం కోసం ఈ రోజున రావడం జరిగింది. అక్కడ వెనక లేఅవుట్ 1987లో వచ్చింది, అర్థమైందా? స్కూల్ ముందుంది, స్కూల్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది, 1965 నుంచి స్కూల్ రన్ అవుతుంది. వెనక పట్టాలు ఇచ్చిన లేఅవుట్ 1987లో వేశారు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసి, సుమారు 300 పైన పట్టాలు. ఈ స్కూల్ ప్లేస్ని అలా వదిలేసి అక్కడ వరకు మీరు ఇప్పుడు చెప్తున్న ప్లేసెస్లో కూడా పట్టాలు డిమార్కేట్ చేసి ఉన్నాయి. ఒరిజినల్ లేఅవుట్ 1987లో, 1931, 1983.